హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. నేను మీకు వాళ్ళు ఒక యమ్మీ రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది ఒక స్వీట్ రెసిపీ అనమాట. మనం దీన్ని బ్రెడ్తో చేస్తాము, చాలా సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్తో. బ్రెడ్తో ఎన్ని వెరైటీ స్వీట్స్ చేయొచ్చు కదా, అలాంటివి నేను ఇవాళ ఒక రెసిపీని షేర్ చేస్తాను. ఎప్పుడైనా మనకు స్వీట్ తినాలి అనిపించినప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఫస్ట్ అయితే ఇది ఎలా చేయాలి ఏంటి చూసేద్దామా. లెట్ స్టార్ట్. ఇందుకోసం మనము హాఫ్ లీటర్ చిక్కటి పాలు తీసుకుంటున్నాము. ఈ హాఫ్ లీటర్ పాలు కాస్త బాగా ఇనికిపోయి బాగా చిక్కగా అయ్యే వరకు మనము బాయిల్ చేయాలి. ఇందులోనికి ఒక 6 to 7 spoons షుగర్ని యాడ్ చేస్తున్నాము అండ్ కొంచెం ఇలాచి, కొంచెం కలర్ యాడ్ చేస్తున్నాము. ఈ కలర్ అయితే కంప్లీట్గా ఆప్షనల్ అండి. లేదా ఇందులోనికి సాఫ్రాన్ మిల్క్ యాడ్ చేసుకోండి, ఇది చాలా హెల్దీ. కలర్ అయితే మీరు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మనము బ్రెడ్ పీసెస్ని సైడ్స్ తీసేద్దాము. మనకు మిల్క్ బాయిల్ అయ్యే లోపల, మిల్క్ మనకు సిమ్లో పెట్టేస్తే అది బాయిల్ అవుతూ ఉంటుంది అండ్ మనకి ఇంకోటి ఏంటి అంటే బాగా చిక్కగా అయిపోతుంది అన్నమాట. మనం పోసిన మిల్క్కి పావు మిల్క్ వరకు అది ఇనికిపోవాలి. అంత చిక్కగా అయితేనే మనకు ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బ్రెడ్ పీసెస్ని చిన్న చిన్నగా చేసేసుకొని ఇందులోనికి కాస్త మిల్క్ యాడ్ చేసేసి మనము ఒక చపాతీ బ్యాటర్ లాగా దీన్ని రెడీ చేసుకోవాలి. మిల్క్ ఈ దీంట్లోనికి చూసి వేసుకోవాలి, ఎందుకంటే బ్రెడ్ కదా ఊరుకునే, మళ్ళీ ఎక్కువ మిల్క్ అయితే అది సరిగా రాదనమాట. చివరిగా ఇందులోనికి కాస్త ఘీ యాడ్ చేసి మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది. చూసారా, మంచిగా ఒక చపాతీ బ్యాటర్ లాగా వచ్చేసింది కదా. దీనికి ఇప్పుడు మనకు కావాల్సిన షేప్ని ఇవ్వచ్చు. మనకు ఏ షేప్లో కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు అనమాట. కాస్త హ్యాండ్స్కి ఆయిల్ రాసేసుకొని దీన్ని నేను ఇప్పుడు గారె టైప్లో చేస్తున్నాను. అది షేప్ అనేది మన ఇష్టం అనమాట. మనకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో చేసుకోవచ్చు. లైక్ ఓవెల్ షేప్లో చేసుకోవచ్చు, ఇంకా డైమండ్ షేప్లో చేసుకోవచ్చు, అది మన ఇష్టం అనమాట. నేనైతే ఇప్పుడు దీన్ని గారె టైప్లో చేస్తున్నాను. షేప్ ఏదైతే ఉండండి, మనకు కావాల్సింది టేస్ట్ కదా. ఇప్పుడు వీటన్నిటిని ఇలా రెడీ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో చేసుకుంటే సరిపోతుంది, హై ఫ్లేమ్లో అస్సలు చేయకూడదు, ఎందుకంటే మాడిపోతుంది, లోపల కుక్ అవ్వదన్నమాట. చూసారా, ఇది మ్యాక్స్ 5 మినిట్స్లోనే ఫ్రై అయిపోతుంది. రెండు వైపులా ఈక్వల్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటిని ఒక టిష్యూ మీదకి తీసేసుకుంటే సరిపోతుంది అనమాట. అన్నిటినీ ఇలానే ఫ్రై చేసేసుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న మిల్క్ రబ్డీలోనికి ఇవి యాడ్ చేసేస్తే మన బ్రెడ్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. చూసారా ఎంత డెలిషియస్గా ఉందో. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే పక్కాగా పర్ఫెక్ట్ ఉంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయొచ్చు దీన్ని. అంత ఎమ్మి ఎమ్మి స్వీట్ అనమాట ఇది. దీన్ని హ్యాపీగా సర్వ్ చేసేసుకుంటే సరిపోతుంది. చూసారు ఎంత డెలీషియస్గా ఉందో. దీని మీద మనము చివరగా గార్నిష్ చేస్తాము బాదంతో. లైక్ బాదం కానీ అండ్ పిస్తా కానీ దేనితో అయినా చేసుకోవచ్చు. దీంట్లోనికి ఈ మిల్క్ రబ్డీ కాస్త యాడ్ చేస్తున్నాము. చూసారా, నేనైతే ఇప్పుడు గార్నిష్ చేశాను బాదంతో. అంతే, డన్. మన స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూసారా ఎంత సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కానీ నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బట్ డోంట్ ఫోర్గెట్ టు సబ్స్క్రైబ్. ఇవి మనం మిల్క్లో వేసిన తర్వాత ఒక 1 hour నానాలి. నానిన తర్వాత ఈ స్వీట్ చాలా బాగుంటుంది. చూసారా ఎంత డెలీషియస్గా ఉందో. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ ఏ నైస్ డే.